వెల్కమ్ టు నేతాజీ టీవీ ఛానల్. ఈరోజు వార్తా న్యూస్ పేపర్ చూస్తే కనుక కెన్ అండర్స్టాండ్, 21 రోజులు లాక్డౌన్ అని ఇచ్చారు. దేశమంతా అమలు కరోనా కట్టడికి కఠిన చర్యలే మార్గమన్న ప్రధాని. ప్రజలు బాధ్యతతో మెలగాలని సూచన. వైరస్ వ్యాప్తి నిరోధించడానికి జనం సామాజిక దూరం పాటించాలి. బల పరీక్షలో నెగ్గిన శివరాజ్ సింగ్ చౌహాన్, 4వసారి మధ్యప్రదేశ్ సీఎంగా పదవి స్వీకారం. రాజ్యసభ ఎన్నికలు వాయిదా, అన్ని దేశీయ విమానాలు నిలిపివేత. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సీఎంగా కన్ఫర్మ్ అయిపోయింది మధ్యప్రదేశ్కి. మారకపోతే కొరడ, లాక్డౌన్ ఉల్లంఘించకండి, అవసరమైతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు. రాత్రి వేళ కర్ఫ్యూ అమలు అని కేసీఆర్ గారు. కొన్ని గ్రామాలలో మా ఊరికి రావద్దు అని వాళ్ళు కట్టడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గేట్లు పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా 3.70 లక్షల కరోనా కేసులు, 16,500 మంది మృతి అని ఇచ్చారు. పుకార్లు అపోహలకు ప్రాధాన్యం ఇవ్వద్దు, మీడియా సంస్థలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి. తెలంగాణ దిగిరాని నిత్యావసరాలు, మార్కెట్లో కొనసాగుతున్న అడ్డగోలు దోపిడీ అని ఇచ్చాడు. నెక్స్ట్ బల పరీక్షలో నెగ్గిన శివరాజ్ సింగ్ చౌహాన్, 4వసారి ఎంపీ సీఎంగా బాధ్యత స్వీకరణ. కరోనా ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా. స్థానిక ఎన్నికలపై త్వరగా మీ మాంసం. దేశంలో మరింత విజృంభించిన కరోనా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్. 24 గంటల్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని కేజ్రీవాల్ చెప్తున్నాడు. కరోనా నియంత్రణ తీసుకోవాల్సిన చర్యల గురించి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది. రజనీకాంత్పై నెటిజన్ల ప్రశంసలు. 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్. చైనాలో పుట్టుకొచ్చిన మరో మహమ్మారి హంటా వైరస్ అంట, ఇదో కొత్తగా వచ్చింది ఇంకొక వైరస్ చైనాలో. కరోనా భయంతో ఖైదీల తిరుగుబాటు, కొలంబియాలో 23 మంది మృతి, 28 మంది గాయాలు. విమానంలో కరోనా రోగి ఉన్నాడని దూకేసిన పైలట్, ఇది మరీ దారుణం. తిరుమల ఆలయ ప్రవేశంపై కొనసాగుతున్న ఆంక్షలు, టీటీడీ ఉద్యోగులకు రిలీఫ్. కరోనా వ్యాప్తి నివారణకు టీటీడీ ముందడుగు. కరోనా ఎఫెక్ట్తో పడిపోయిన చికెన్ కోడిగుడ్డ ధరలు, కేజీ 70కి దిగజారిన చికెన్ ధర, డజన్ కోడిగుడ్డు 40 రూపాయలు. కజకిస్తాన్ చిక్కున జనగామ వైద్య విద్యార్థులు, గత 6 రోజులుగా ఎయిర్పోర్టులో ఇబ్బందులు పడుతున్న వైనం, ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన విద్యార్థులు. కళాకారుల కోసము రజనీకాంత్ విజయ్ సేతుపతి భారీ విరాళం. ఆపత్కాలంలో ఉన్న అందరూ సహకరించండి, కంపెనీలు తమ ఏ సిఎస్ఆర్ నిధులను కరోనా నియంత్రణకు ఉపయోగించాలి. భోజనం 5 రూపాయల కౌంటర్లు కొనసాగుతాయి, కేటీఆర్ గారు చెప్తున్నారు. కరోనా రావద్దంటూ నీళ్లు పట్టుకొని పరిగెడుతున్న తలుడు, వింత వింత ఆచారాలు, కొన్ని పల్లెటూళ్ళు చెప్పిన అర్థం కాదు, ఇంకట్లే చేస్తుంటారు. సౌదీ నుంచి వచ్చిన మహిళలకు కరోనా పాజిటివ్, 37కు చేరిన కరోనా కేసులు తెలంగాణలో ఇచ్చారు. రైట్, అత్యవసర సరుకులు నిరంతరాయంగా రవాణా, ఒలింపిక్ వాయిదా 7 ఏడాది పాటు టోక్యో. ఎంపీ నిధుల నుంచి గౌతమ్ గంభీర్ 50 లక్షల సహాయం. డెల్ స్టెయిన్కు షాక్ ఇచ్చిన దక్షిణాఫ్రికా బోర్డు. ఇది వార్తా న్యూస్ పేపర్ గురించి. చాలా రోజుల తర్వాత ఈ వార్తా పేపర్ చూస్తున్నాను. అసలు ఈ పేపర్ ఉందా లేదనుకో 2 రోజులు. ఎస్, పర్లేదు, నాట్ బ్యాడ్.